మేము అదే చెప్తున్నాం. ఈరోజు మనం కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ మాత్రం ఇబ్బంది పడరు. ఎందుకురా అంటే మేము ప్రజలు నమ్ముకున్నా భగవంతుడు నమ్ముకున్నాం, మేము అదే సిద్ధమని చెప్తున్నాం. గత నెల రోజులుగా మేము సిద్ధం అంటున్నాం. వాళ్ళు సిద్ధం అనే దానికి అభ్యర్థి లేరు, ఏది ఉమ్మడి కార్యాచరణ లేదు, అదే ఉమ్మడి పొత్తులు ఏందో తెలియదు, ఉమ్మడి అభ్యర్థి లేదో తెలియదు. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండి ఈరోజు రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని పోయి చంద్రబాబు నాయుడు కలిసి వచ్చి దాదాపు 10 రోజులైంది. ఇప్పటి వరకు కలిసింది ఏంది? ఈరోజు ప్రజలకు చెప్పాలి కదా, మేము చెప్పలేదని అడుగుతూ ఉంటారు కదా పదే పదే. పార్లమెంట్ నియోజకవర్గం ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి అని చెప్పుకొని, అదే విధంగా 100 సీట్లు టీడీపీకి అయితే 50 జనసేనకి, 20 బీజేపీకి అని, నోటిఫికేషన్ కి మేము ఎలక్షన్ అయినా అనౌన్స్ చేస్తామంటే మాదేం పోయింది, అనౌన్స్ చేసుకోమని చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రజని గారు, ఇందాక రామ్ కుమార్ ఇచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. రైట్, అంటే సీఎం అభ్యర్థి ఒక పక్క పవన్ అంటారు, బీజేపీ మాకు మేము పొత్తులు ఉన్నాం కాబట్టి బీజేపీ నేతనే ఏపీ సీఎం కావాలని వారంటారు, ఇంకో పక్క చంద్రబాబు లోకేష్.